గంభీరావుపేట మండల కేంద్రంలోని శ్రీగాధా గ్రామంలో సోమవారం స్వతంత్ర అభ్యర్థిగా ఎంపీటీసీ అభ్యర్థి పర్స స్నేహలత హన్మాన్లు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీగాధా రాజుపేట కొల్లమంది గ్రామ ప్రజలు మద్దతుగా భారీగా తరలివచ్చి ఎంపీటీసీ అభ్యర్థి పర్స స్నేహలత హన్మాన్లు ప్రచారానికి భారీగా తరలివచ్చిన ప్రజలు గడప గడప తిరుగుతూ కత్తెర గుర్తుకు ఓటు వేసి ఎంపీటీసీ స్థానాలను జిల్లాలో కనీవిని ఎరుగని విధంగా భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. తన వెంట వచ్చిన 3 గ్రామాల ప్రజలను చూస్తే గెలుపు ఖాయమని సంతోషం వ్యక్తం చేశారు. ఎంపీటీసీ గెలిచిన అనంతరం ప్రజల ప్రతి అవసరాన్ని గుర్తించి తక్షణమే నిస్వార్థంగా వారికి కావాల్సిన పనులను చేస్తామన్నారు. ఏ జన్మ చేసిన పుణ్యమో గాని ఇంత స్వచ్ఛందంగా ఒక స్వతంత్ర వ్యక్తికి ఇంత పెద్ద ఎత్తున మీరు నీరాజా కడితే మీరు ఆశీర్వదిస్తే అంతకంటే పుణ్యం ఇంకేం లేదని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ మరొక కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మేడతోని గెలిపించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఎండాకాలమైనా ఎండలు లెక్క చేయకుండా ఇంత పెద్ద ఎత్తున మీరు ఇంకా అనేక ఫంక్షన్లు పెండ్లు ఉన్నా ఇంకా వేరే ఉన్నా మాకు మద్దతుగా కత్తెర గుర్తుకు మద్దతుగా మీ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ మరోమారు ప్రాధాన్యత తెలియజేస్తూ ఇదే ఊపును కొనసాగించాలని చెప్పి కూడా ఈ సందర్భం మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు కోలమతి మాజీ సర్పంచ్ మన మద్దతుగా 2 మాటలు మాట్లాడతారు. మన సిరిగాధ ఎంపీటీసీ అని ఉండేది, నేను కూడా ఇంతకుముందు ఎంపీటీ చేసిన, ఇప్పుడు మన కోలబద్ది ఎంపీటీసీగా మన శ్రీగాధ నిలబడ్డది కాబట్టి మన కోలబద్ది ప్రజలు, మన రాజపేట ప్రజలు, సిరిగాధ ప్రజలు ఏక ముఖ్యంగా మంచి మెజార్టీతోని భారీ మెజార్టీతోని ఆమెను గెలిపించి రేపు మనకు ఎంపీ అయితే కూడా మనకు మంచి అవకాశాలు ఉంటాయి, ప్రతి ఒక్కరు న్యాయం జరుగుతుంది, బెడ్రూమ్లు కానీ ఏది కానీ ఇవాళ ఉన్నోనికే మొత్తం ఈ ట్రాక్టర్లు కానీ ప్రతి ఒక్క పర్స్ కానీ ఉన్నోనికే రాశారు కాబట్టి మన హనుమాన్న ఖచ్చితంగా ఎంపీ అవుతాడు. అయితే కూడా ప్రతి లీడర్లకు మనకు మేలు జరుగుతుంది. దయచేసి నేను ఎందుకంటే ప్రభులంగా పైసలు వంచిన కానీ ఆ పైసలు లెక్క చేయకుండా పైసలు లోనకుండా మనం భారీ మెజార్టీతో స్నేహలతను గెలిపించి మనం ఎంపీ చేయాలి. మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. కొల్లమంది శ్రీగాధ రాజుపేట గ్రామ ప్రజలతోటి పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టాం. అందరూ కత్తెర గుర్తుకు ఓటేసి మమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించాలని, మీ ఆశీర్వాదాలు మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం.